హాయ్ హలో ఫ్రెండ్స్, అప్కమింగ్ ఎపిసోడ్లో ముందుగా ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే మీరు వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. మీరు ఇలా చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా అందరికంటే ముందుగా మీ దాకా చేరుతాయి. వసు కోసం గొడవ పడుతున్న రిషి గౌతమ్. అసలు వసు కోసం ఎందుకు గొడవ పడుతున్నారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. రిషి వసు గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఎలాగైనా వసుధరని కలవాలని రిషి అనుకుంటాడు. ఇక వెంటనే రిషి జగతి మేడం ఇంటికి బయలుదేరుతాడు. ఇంటికి వెళ్ళేసరికి వసు సోఫాలో కూర్చొని చదువుకుంటూ ఉంటుంది. రిషిని చూసిన వసు, సార్ మీరా, రండి కూర్చోండి సార్ అంటుంది. కాఫీ తీసుకురమ్మంటారా సార్ అనగానే, వద్దు వసుధర నీతో కొంచెం మాట్లాడాలి అనగానే, వసు చెప్పండి సార్ ఏంటది అంటుంది. ఇక్కడ కాదు వసుధర, అలా బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం అంటాడు. అప్పుడు వసు, సార్ జగతే మేడంతో చెప్పి వస్తాను సార్ అని వసు లోపలికి వెళ్తుంది. రిషి అక్కడే సోఫాలో కూర్చొని ఉంటాడు. ఇక ఇంతలో వసుని కలవడానికి గౌతమ్ జగతి మేడం ఇంటికి వస్తాడు. అక్కడ రిషిని చూసిన గౌతమ్, ఏయ్ రిషి నువ్వేంట్రా ఇక్కడున్నావు అనగానే రిషికి చాలా కోపం వస్తుంది. వీడేంటి వసుధరతో అలా బయటికి వెళ్దాం అనుకుంటే మధ్యలో వచ్చాడు అని తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక గౌతమ్, ఏం మాట్లాడవేంటిరా అనగానే రిషి, ఏమీ లేదురా వసుధరతో కొంచెం పని ఉంది అందుకని వచ్చాను అంటాడు. ఇక గౌతమ్, నాతో చెప్తే ఇద్దరం కలిసి వచ్చేవాళ్ళం కదరా అనేసరికి రిషికి బాగా కోపం వస్తుంది. ఇక వెంటనే, అరే గౌతమ్ నువ్వెందుకు వచ్చావురా అనేసరికి గౌతమ్, అదేంటిరా అలా మాట్లాడుతున్నావు, నీకు తెలుసు కదరా వసుధరకి ఈరోజు సెలవు కదా, తనని ఎక్కడికైనా తీసుకెళ్ళి నా మనసులో మాట చెప్దామనుకుంటున్నాన్రా అనేసరికి రిషి ఒక్కసారే షాక్ అవుతాడు. అరే గౌతమ్, వసుధరని నువ్వు ప్రేమించడమేంటిరా, తనని ప్రేమించడానికి వీల్లేదురా, తను కాలేజీ టాపర్, యూత్ ఐకాన్ కూడా, తను కన్న కలలన్నీ ఏమవుతాయిరా అనేసరికి గౌతమ్, అవన్నీ నాకు తెలియదురా రిషి, తనని చూడగానే తను నా జీవిత భాగస్వామి అనుకున్నాను, ఎప్పుడూ తను నా పక్కనే ఉండాలని అనుకున్నాను అంటాడు. ఆ మాటలు విన్న రిషి తట్టుకోలేక, అరే గౌతమ్ వసుధరని నేను ప్రేమిస్తున్నాన్రా, వసుధర నాదిరా అంటూ ఆవేశంలో తన మనసులో మాట బయటపెడతాడు. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న మాటల్ని విన్న జగతి, రిషి మనసులో మాటని విని చాలా సంతోషపడుతుంది. ఇన్ని రోజులకి రిషి వసుపై ఉన్న ప్రేమని బయటపెట్టాడని సంతోషపడుతూ ఉంటుంది. ఈ విధంగా వసు కోసం రిషి గౌతమ్ గొడవ పడుతూ ఉంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.